ఒప్పుకుంటుందా? ప్రియ ఇంకెవరన్నా పెళ్లి చేసుకుంటే? చచ్చ ఏం సార్ అలా మాట్లాడుతున్నారు సార్? తను మీకే దక్కుతుంది సార్, డౌటే వద్దు. కాదేవా, ప్రియ వరకు మంచి పిల్లే, కానీ ఈ అమ్మాయిలు ఒకప్పుడు తండ్రుల్ని హ్యాపీగా ఉంచడం కోసం వాళ్ళు చెప్పిన వాళ్ళే పెళ్లి చేసుకుంటారు. అటువంటిది ఏదైనా జరిగితే తర్వాత నేను బతకడం వేస్ట్. ఏం సార్? సార్ ఎంత వేయమంటారు సార్? ఎంత అన్నా పోయి ట్యాంక్ ఫుల్ చేయి. హలో మిస్టర్, జీరో చేసిపోయామా సార్? ఇలాంటి వాళ్ళని నమ్మకండి సార్, పాయింట్ పాయింట్గా కొట్టేసి ఇంకో పెట్రోల్ బంక్ పెట్టేస్తారు సార్. వదిలేయండి సార్, టెన్షన్ ఒక సార్, మర్చిపోండి సార్. సార్ నేను అమ్మాయి మొండి మనసుని ఎంతో కష్టపడి మెత్తన మనసుగా మార్చాను సార్. క్రాస్ లైన్ ఎవడైనా అడ్డుపడితే వదిలేస్తాడు ఈ దేవా. సెంటర్లో పడి ఎత్తేస్తాను సార్. ఏం మాట్లాడుతున్నావు? ఆలోచించి మాట్లాడు. వాడితో పెద్ద డాన్ ఫ్యామిలీ, వాడిని ఒక్కనే ఎత్తాడు. చచ్చని బాబుని తాతను కూడా ఎత్తేస్తాడు. ఎత్తేస్తాట పెద్ద మొనగడు. సార్ చచ్చా చిల్లలేదు, పోరా సార్. పోరా వచ్చి చిల్లరలేదు అంటే నమ్ముతాడా? సారీ దాన్ని నేను రాలేకపోయాను, రేపు పదింటికి వస్తాను. పర్వాలేదు సార్, ఇది ఉంచుకో, రేపు వస్తాను. సార్ చాలా డిఫరెంట్ సార్ మీరు. పగలేమో గొప్పలతో బిజినెస్ చేస్తారు, చీకటి పడితే బిచ్చగాళ్ళతో బిజినెస్ చేస్తారు. మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నాను సార్. ఏనదే, ఇక్కడ ఫ్యాక్టరీలో కట్ పీసెస్ చాలా మిగులుతాయి, అవన్నీ కుట్టించి వీళ్ళకి ఇస్తూ ఉంటాను, అందుకే రాత్రికి వస్తానని చెప్పాను. ఆ తర్వాత ప్రియ చేస్తారు సార్ మీరు? అదే స్టేషన్ వెనకాల. ఓ, స్టేషన్ వెనక. ఆ తర్వాత ప్రియ తండ్రితో చెప్పి. ఎప్పుడు సార్? పాపు కుక్కకి దెబ్బ తగిలి ఉంటా. మీ మామని వెళ్ళి పిలుచుకురారా. వీడి మామ ఎక్కడో తాగి పడిపోయి ఉంటాడు. పోరా. కుక్క పేరు ఏమై ఉంటుంది? ఏంట్రా, ఎలా దెబ్బ తగిలింది? తెలీ సార్, కారు వచ్చి గుద్దేసిందండి, ఆపకుండా వెళ్ళిపోయాడు. పక్కన ఏమైనా హాస్పిటల్ ఉందా? అబ్బో చాలా దూరం సార్, తీసుకెళ్లేలోగా కుక్క చచ్చిపోతుంది. వీళ్ళ నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. సగం టైం డబ్బు సంపాదించడానికి కేటాయిస్తాను, మిగతా సగం టైం ఆ సంపాదించిన డబ్బుని ఖర్చు పెడతాను. ఎందుకు వీళ్ళ జీవితాలు ఇలా పాడు చేసుకుంటున్నారు? పది మందికి సేవ చేస్తేనే కదా జీవితానికి అర్థం. అయ్యో అందులో నో డౌట్ మేడం. ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే, మనం వెళ్లే దారిలో ఎదురయ్యే ఫ్రెండ్స్ని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. వీడి గురించి వినండి, 8 వయసులో ఇల్లుదులు వచ్చాడు, ఇప్పుడు కార్పొరేషన్ వాళ్ళు డిగ్రీ ఇవ్వబోతున్నారు, డాక్టరేట్ ఆఫ్ ప్లాట్ఫామ్ అని. పాపం రాత్రంతా కష్టపడతాడు, ఎందుకు? గంజాయి కొట్టడానికి. ఇలా రండి మేడం. అతను లేడు మేడం? అతను కాదు మేడం, పక్కన అతను. 17 స్వీట్ 17, పిల్లలు పీచు మిఠాయి శనగపప్పు ఇంట్లో కొన్నట్టే అందగడ ఎయిడ్స్ కొనుక్కున్నాడు, డైలీ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. ఫ్రీ ఫ్రీ మేడం. మేడం ఈ పిల్ల నిజంగానే పాపం మేడం, వాళ్ళమ్మ కుష్ఠరోగం మేడం, తల్లి కుష్ఠరోగం వచ్చిందని వీడిని ఇంట్లో తెరవేశారు, అన్యాయం కదా? అదిగో ముసుగుదని పడుకున్నాడే, వాడికి నో లెగ్స్ మేడం, మందు కొట్టి రైలు పట్టాలని పడుకున్నాడు. ట్రైన్ బూ అంటూ కమింగ్, లెగ్స్ ఇటు బాడీ అటు, కాళ్ళు ఖాళీ. స్టాప్ ఇట్ మేడం. వెయిట్ మేడం. ఏంటి మేడం ఈ మాత్రానికి బెదిరిపోయారు? ఇక మీరు సేవలు చేయబోయి ఈ ప్లాట్ఫామ్ కేసులకేగా. అందుకే నేనేమంటానంటే, ఒక అందమైన కాంప్లమెంట్ చూసి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఏసీ కార్లో తిరగడం మానేసి సేవ గీవాటు. నువ్వు నేను సేవ చేయడం తమాషా అనుకుంటున్నావు కదా? అందులో నో డౌట్ మేడం. వాట్ నో డౌట్? నన్ను నువ్వు సరిగా అర్థం చేసుకోలేదు. అందుకని ఈ మనుషులతో నేను కలవలేననే నీ ఉద్దేశం? నువ్వు లే అనేంత వరకు ఇక్కడే కూర్చోమంటావా? బెట్ బెట్ తమస్ గారు త్వరగానండి సార్, కొంచెం దూరంలో కనిపించట్లేదే. నా కోపం వస్తుంది మేడం, వీళ్ళని ఎవరూ పట్టించుకోరు, ఏ పార్టీ పదవిలోకి వచ్చినా వీళ్ళకి మాత్రం ప్లాట్ఫామ్ బతకలేదు. ఇట్స్ ఓకేనా, నిద్రపోన్నా, పాపం వీళ్ళంతా సాడ్ మేడం. అమ్మ ఇందిరమ్మ, ఏం గంభీరం, మొహంలో ఎంత తేజస్సు. నేను మాత్రం ఆ పీరియడ్లో వీరికి హెయిర్ స్టైలిస్ట్గా ఉండున్నట్టయితే డిఫరెంట్ డిఫరెంట్గా హెయిర్ స్టైల్ చేసేవాడిని. మేడం మీకు కూడా అలాగే జడేస్తే అదుర్స్. ఒకసారి ట్రై చేద్దాం మేడం, బాగాలేకపోతే వద్దు. ఒకసారి ట్రై చేయనివ్వండి మేడం, తను రావడానికి ఎలా లేట్ అవుతుంది? వెన్నెల రావడం లేట్ అవుతుందా? నాన్న తొందరగా రావయ్యా. అబ్బా కళ్ళ ముందు ఉన్నట్టుంది మేడం. ఏమిటి? ఒక పెద్ద చర్చ్, మీరు వైట్ అండ్ వైట్ డ్రెస్ లో మ్యూజిక్ వేసుకుంటూ దేవతకు మళ్ళీ నడిచొస్తున్నారు.
మీ పక్కనే సైడ్ లో హ్యాండ్సమ్ గా మీ హస్బెండ్. షట్ అప్. ఇప్పుడు చూసినా పెళ్లి పెళ్లి. బ్రోకర్ గా మారిపో. నేను పెళ్లి మాట్లాడాలంటే ఇంటికి వెళ్ళిపోతాను. పెళ్లి లేదు గిళ్ళి లేదు. వెన్నెలవే మిన్నె దాటి వస్తావా విరహాన జోడీ నీవే హై వెన్నెలవే మిన్నె దాటి వస్తావా విరహాన జోడీ నీవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడీ నీవే నీకు భూలోకుల కను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా సరసాలా తొలి పరువాల జత సాయంత్ర సయ్యన్న మందారం ఇది సరసాలా తొలి పరువాల జత సాయంత్ర సయ్యన్న మందారం చెలి అందాల చెలి ముద్దాడే చిరు మొక్కల్లో సిగ్గేసి పున్నాగం పిల్లా పిల్లా ఆ
निन्ने दाटि वस्तावा विरहाना जोड़ी नीकु भूला कुला कनु सोके मुंदे पोद्दु तेल्लारेलोगा पंपिस्ता